ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపుతోంది. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని బొండా ఉమ ఆరోపించారు. సీతారామాంజనేయులు నేతృత్వంలో ట్యాప్ చేస్తున్నారంటూ బొండా ఉమ ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని విజయవాడ టీడీపీ లోక్సభ అభ్యర్థి కేశినేని చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ టీడీపీ సమావేశానికి వచ్చిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ను టీడీపీ నేతలు పట్టుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆధారాలున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. నాలుగు రోజుల ముందు మా నాయకుడు బొండా ఉమ గారు ఆరోపించిన విధంగా టెలిఫోన్ జాపింగ్ జరుగుతుందని ఆధారాలతో సహా ఆ రోజు ఎలక్షన్ కమిషన్ వారికి ఇచ్చారు. ఇవాళ మా నాయకుల వారు పెట్టిన వర్క్షాప్లో ఒక కానిస్టేబుల్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పారు, వాళ్ళు ఐడి కార్డు కూడా చూపించారు. వచ్చి వారి ఫోన్లు చెక్ చేయగా నా ఫోన్ను ట్యాపింగ్కి ప్రాథమికంగా దరఖాస్తు చేసి అప్లికేషన్లు అన్నీ కూడా వారి ఫోన్లో దొరికినాయి. ఇది ఇంటెలిజెన్స్ అధికారి ఒక వారి చేతుల మీదుగా జరిగేది, సీతారామాంజనేయులు గారి చేతి మీదుగా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయాలు మా నాయకుల మీద గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణే. ఈ మధ్య చూసాం తెలంగాణ ప్రభుత్వంలో ఒక డిఎస్పీ కూడా దీనివల్ల ఎన్నో విషయాలు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా చేయటం వల్ల ఇవాళ చాలా పెద్ద దర్యాప్తు జరుగుతుంది. ఇవాళ ఎలక్షన్ వచ్చిన సమయంలో ఎలక్షన్ కమిషన్ వారికి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయం వారి దృష్టికి తీసుకువెళ్తాం. ఇటువంటి నా వ్యక్తిగత స్వేచ్ఛని భంగపరిచిన ఎవరినైనా సరే చర్యలు తీసుకోవాలి. మా నాయకుల వ్యక్తిగత స్వేచ్ఛను కూడా భంగపరుస్తున్నారు. మా పార్టీ తరఫున మేమందరం కోరబోతున్నాం. వెంటనే ఇటువంటి అధికారుల్ని బాధ్యతల నుంచి తప్పించాలని ఎలక్షన్ కమిషన్ వారిని కోరడం జరుగుతుంది. తప్పకుండా ఇటువంటి అధికారుల వల్లే ఇవాళ ఎలక్షన్లో చాలా జాగ్రత్తగా మా పార్టీ వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది. మొన్న కూడా చూసాం చిలకలూరిపేటలో ఒక 3 అధికారుల వల్ల ప్రధాని సభ కూడా చాలా ఎన్నో అడ్డంకులు ఎదురైనాయి. కాబట్టి ఇటువంటి జగన్కు తొత్తులుగా ఉన్న అధికారులందరినీ ఎలక్షన్ కమిషన్ వారు తొలగించాలని మీ అందరి తరఫున మా పార్టీ వారు అందరి తరఫున కోరుకుంటున్నాను.